అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందా? లేదు నాన్న. అయినా మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను ఎన్ని తిట్టినా నువ్వు పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం నువ్వు తిరగడం చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు అర్థమవుతుందిరా. ఇక నుండి నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాలు. మీరు నాకు ఏమాత్రం ధైర్యం ఇస్తే చాలా. స్వాతిని నాదాన్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఆ బలరాముడు మంచోడు కాదు కదరా. ఆ బలరాముడిని బలహీనుని చేసే బలచక్రం నా దగ్గర ఉందిరా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా. కొన్ని అర్థం చేసుకోలేనట్టునా పనులు చేయిస్తూ ఉంటాయి, ఇది అంతే. అవునన్నా, మన అమ్మాయి గారి పెళ్లి చూపులకి వాడు ఒక పాపత కలిసి వచ్చాడు. నా పదవి పోయి నాకు పిచ్చెక్కుతుంటే ఆ బాలుగాడి కూడా వెంట్రా. బాలు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వీడిని డీల్ చెయ్యాలంటే నా బావ మధ్య షాగాడు ఒక్కడే కరెక్ట్. షానా? అదేం పేరన్నా? అదే లేరా, వాడి పేరు సత్యనారాయణ. నార్త్ లో ఉంటున్నాడు కదా, షా అని పేరు మార్చుకున్నాడు. వాడైతే ఈ పని చాలా అవలీలగా చేసేస్తాడు. వీడికి వాడే సరైన మొగుడు. ఏది, వాడికి ఒకసారి ఫోన్ కొట్టగా రింగ్ అవుతున్నానా? హలో బావర్ది. కరెక్ట్ టైంకి వచ్చా. అర్జెంటుగా తనతో మాట్లాడాలి. మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయవు? ప్రేమికుడికి పియాలని చూడటమే పని బాలుమావయ్యా. సరే గాని ఎంతసేపు నీ ప్రేమ గురించే తప్ప నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా? నువ్వనేదానికి, నేను ఈ క్షణాన ఆలోచించేదానికి అసలు పొంతనే లేదు. నేను అనేది అదే. నువ్వు ప్రేమ ప్రేమ అంటూ నీ ప్రేమ గురించే తప్ప ప్రేమగా పెంచిన మీ కన్న వాళ్ళని మర్చిపోతున్నాం. అంటే నేను ప్రేమించి తప్పు చేశానా? ప్రేమించి తప్పు చేయడం కాదు, ప్రేమ పేరుతో బాధ్యతని మర్చిపోవడం తప్పు. కరెక్టే, నేను తప్పు చేశాను. ప్రేమికుడిగా ఎంత కష్టపడుతున్నావు, బాధ్యత కలిగిన మనిషిలాగా అలాగే కష్టపడు. ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి. నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు బాలు. నాకెందుకో భయంగా ఉంది బాలు. మనకు బలచక్రం తోడనంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు స్వాతి. వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో. అర్థమైందా? నువ్వు చెప్పింది ఓకే, మధ్యలో ఈ బలచక్రం ఏంటి? టైం వచ్చినప్పుడు చెప్తానుగా. ప్రేమికుడివే కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను. అంటే నా మీద నమ్మకం లేదా స్వాతి? ప్రేమకి పునాది నమ్మకమే కదా బాలు. అంటే నువ్వు నన్ను నమ్ముతున్నట్టేగా, సో మనం ప్రేమలో గెలుస్తాం. ఓకే.
సరే బయలుదేరదామా? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు. ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు. చా, వాడేమైనా పెద్ద పూడింగా? అవన్నీ నేను చూసుకుంటా. చెప్పింది మొత్తం అర్థమైంది బాబా. అంజలి, నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా? ఆనందం కలిగించే విషయాలు ఉత్తుత్తుడే చెప్పేస్తావా? దానికంటూ ఆ టైం ఉంటుంది కదా. మ్యాటర్ రివర్స్ అయినట్టుంది, పని అవలేదనుకుంటాను. అవును బావా, వాడు నన్ను దారుణంగా అతి దారుణంగా హింస పెట్టాడు. వాడు కొంత పవర్ ఆ పిల్లవల్ల వచ్చింది బావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావా, వాడికి ఆ పిల్లతోడుంది. ఆ పిల్ల దగ్గర ఏదో శక్తి ఉంది బావా. ముందు దాని సంగతి ఏందో చూడు. సరే, పెద్ద పోటుగాడు అని బొంబాయి నుంచి పిలిపించాను కదా. అరే, ముందు నేను చెప్పేది వినరా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆ పని పూర్తయితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ముందు ఆ పిల్లాచుకి తెలుసుకోండిరా, ఎలాగైనా సరే ఆ పిల్లని వెతికి పట్టుకుని నా దగ్గరికి తీసుకుండండి రా. నేను చెప్పించేయండి అంతే. ఉంటా. అన్నా, పాప దగ్గర ఏదో శక్తి ఉందన్నా, అది మనకు తెలియట్లేదు. అది కనుక్కోవడానికే కదరా మిమ్మల్ని పంపించింది. రాస్కల్స్, వెళ్ళి ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. ఆ పాపకు తోడెవరైనా బంధువులు లేకపోతే రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోండి. వెళ్ళండి. ఇల్లు చాలా విశాలంగా ఉంది, డబ్బులు కూడా విశాలంగానే ఇస్తారా? అంత విచారంగా అడుగుతావేంటి బాబాయ్? డబ్బులు దండిగా ఇస్తారు. నీకు నేను బాబాయ్నా? సంపేస్తాడే బాబాయ్. ఏ పని పిలిచారంటే మడలైపోతారు మీరు. చందమామ ఎవరికైనా చందమామ అయినప్పుడు బాబాయ్ ఎవరికైనా బాబాయ్ కదా బాబాయ్. సంపేస్తాడే చందమామ కథలు చెప్పొద్దు నాకు. అస్సలు మనిషిని చూపెట్టండి నాకు. అదిగో అన్నొస్తున్నాడు. అయ్యా నమస్కారం బాబు. నమస్కారం అండి. నాకు టైమును డబ్బును వేస్ట్ చేయటం నచ్చదు. నీకు 10,000 ఇస్తున్నాను. నాకు ఆ పాప దగ్గరున్న బలచక్రాన్ని ఎలాగైనా సరే తీసుకురావాలి. డబ్బు కోసం దేనికైనా సిద్ధమే ఈ బాబాయ్. త్వరగా డబ్బులు ఇవ్వండి, ఆ బలచక్రం మీకు తెచ్చిస్తాను. రేపు రేపంటే రేపే మీకు తెచ్చిస్తాను.
సరే చూస్తాను.